ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను గతంలో అభివృద్ధి పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అంధకారంలో ఉన్న నవ్యాంధ్రకు తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని, అందుకే రాబోయే ఎన్నికల్లో హైదరాబాదులో నివాసం ఉండే ఒంగోలు వాసులు తప్పకుండా మే 13న జరిగే ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నా గెలుపుకు కృషి చేయాలని దామచర్ల జనార్దన్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఒంగోలు వాసుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో నందమూరి తారక రామారావు మనవుడు గారిపాటి శ్రీనివాస్, టి జోష్ణ, బొడపాటి రాజేంద్ర, బొడపాటి తేజస్విని తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రైనా ఫోన్ చేసి మనకు అండగా ఉండే ఏకైక నాయకుడు మన దామచర్ల జనార్దన్ గారు. అన్నకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి కాసేపట్లో అన్న వస్తున్నాడు. రేపు అన్ని సర్వేలు చదువుతున్నాయి. ఒంగోలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక చరిత్ర తయారైపోతుంది. 50,000 మెజారిటీతో దామచర్ల జనార్దన్ గారు విజయం తథ్యమని అన్ని సర్వేలు చదువుతున్నాయి. గట్టిగా మన అన్న క్లాప్స్ కొట్టాలి. ఈరోజు అక్కడ ఒక కొన్ని స్పాట్లో వచ్చి ఎస్పీ కార్యక్రమానికి, ఎస్పీ కార్యాలయానికి వేల సంఖ్యలో మన కార్యకర్తలు అర్ధరాత్రి 12 గంటలకు కూడా వెళ్ళారు. మరి గట్టిగా మన కార్యకర్తలకు క్లాప్స్ కొట్టాలి. మన కార్యకర్తకి ఎవరైనా సమస్య ఉందంటే అర్ధరాత్రి అయినా ఆ టయాన అంతమంది వచ్చి ఎస్పీ కార్యాలయానికి వచ్చారంటే అది టీడీపీ కార్యకర్తలకు ఉన్న దమ్ము ఉంగుల్లో అని నేను సగర్వంగా చెబుతున్నా. ఎస్పీ కార్యాలయం ఏమిపోయింది? ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, తర్వాత రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. రిమ్స్ హాస్పిటల్లో ఎందుకు లే పేషెంట్లు ఉన్నారు, పాపం లోపల రకరకాల సమస్యలతో పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బెన్స్ చేయటం అని అన్న ఈ పేషెంట్ని గాయపడ్డా ఏమని తీసుకొని లోపలికి వెళ్తే మనోళ్ళు ఎంత, దాదాపు బయట ఒక 40-50 మంది ఉంటారు. మనోళ్ళు 40-50 మంది తక్కువనే ఉన్నారని ఈ బాల్య శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కుమారుడు ప్రణీత్ రెడ్డి 500 మంది గంజాయి ప్యాచ్ వేసుకొని రిమ్స్ హాస్పిటల్ మీద దాడి చేసి దామచర్ల జనార్దన్ అన్న కారు ధ్వంసం చేస్తారు, రిమ్స్ హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేస్తారు. అంటే మీ ఏంది మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు 50 మంది ఉన్నామని 500 మంది మీద తీసుకొచ్చి దాడి చేస్తే రేపు మా టైం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఒంగోలు పెట్టి మీరు వెళ్తారా అని మేము చూద్దాం. వదులుదారా బాల్య శ్రీనివాస రెడ్డిని? రేపు మన అధికారం రాగానే చెప్పండి గట్టిగా, వదులుదారా బాల్య శ్రీనివాస రెడ్డిని? మనకి ఇంత అన్యాయం చేసిన బాల్య శ్రీనివాస రెడ్డిని రేపు ఒంగోలు నుంచి తరిమి పెట్టే బాధ్యత మే 13 మనందరం తీసుకున్నాము. అది దామచర్ల జనార్దన్ గారు అన్నకు కూడా చెప్పాము. రేపు అధికారం ఈరోజు మన ఎన్డీఏ కూటమి అమిత్ షా గారి పర్సనల్ మనిషి కూడా చెప్పాడు. ఈరోజు ఒక న్యూస్ ఛానల్ కూడా వచ్చింది, 145 ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలుపు సత్యమని ఈరోజు అన్ని సర్వేలు చెబుతున్నాయి. కావున విజయం సత్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రపు మేనిఫెస్టో వదిలాడు. 3,500 పింఛన్ అంట, అది 2028 ఇస్తాడంట. అంటే ఇప్పుడు అది ఎవరన్నా నమ్మే ప్రయత్నం ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మొదటిలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తా ఉన్నాడు. ఇది తమ మొగోడు చెప్పే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలన్నా కంపెనీలు దేవ
అభివృద్ధి చేసి ఆ సంక్షేమ ఫలాన్ని ప్రజలకు అందించాలన్నా ఒక దమ్మున్న లీడర్ కావాలా. ఈ రకంగా అప్పులు చేసి ఉన్న గవర్నమెంట్ స్థలాలన్నీ అమ్మనూకి ఇచ్చేవాడు మనకు అవసరంగా, అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే నాయకుడు కావాలి మనకి. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరలా ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దాలన్నా, ఒంగోలు నగరం ఒక బ్రహ్మాండమైన సిటీ కావాలన్నా, ఒంగోలు నగరంలో గంజాయి తరిమి పట్టాలన్నా, ఒంగోలు నగరంలో ఇలాంటి రౌడీ నాయకులు తరిమి పట్టాలన్నా దామచల్ల జనార్దన్ గారి విజయం మనందరికి అవసరం. 50,000 మెదక్తో దామచల్ల జనార్దన్ గారిని గెలిపిస్తామని అందరు గట్టిగా గెలుపుకోవాలి. రేపు మే 13 సోమవారం ఎన్నికలు, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి శని ఆదివారం సెలవు కాబట్టి సోమవారం మీరు సెలవు. మీరందరూ ఒక వారం రోజుల ముందే ఒంగోలు రావాలి. అందరూ అన్న కోసం కష్టపడాలి. ప్రతి ఒక్కరూ మీ వంతుగా, ప్రతి ఒక్కరూ ఒక మీ వంతుగా ఒక 20 ఓట్లు బాధ్యతగా మీరు ఏపీయాలి. అన్న కోసం మీ వంతు మీరు కష్టపడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు విజయం తథ్యం జనార్దన్ అన్న విజయం ఎవరు ఆపలేరు. సైకో పాలన అంతా ఎన్డీఏ కూటమి విజయం తథ్యం. జై చంద్రబాబు నాయుడు, గట్టిగా జై చంద్రబాబు నాయుడు. దామచల్ల జనార్దన్ నాయకత్వం. జై హింద్. చెప్పాడు సరే, గొలకరాయి చుట్టుకొట్టారట. ఆ గొలకరాయి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి అయితే కన్నే పోయింది. ఆఖరికి ఏమైంది, అటు ఇటు చేసి ఏదో కనుక్కున్నారు, ఏదో ఎక్కడో ఏదో దెబ్బ తగిలింది కానీ ఓ ప్లాస్టర్ వేసుకున్నాడు, ఓ దిక్కుమాల బ్యాండేజ్ వేసుకుని కొన్ని రోజులు తిరిగాడు. మనలాంటి వాళ్ళమే, అదేంటండి అసలు, అదేంటండి ఇన్ని రోజులు బ్యాండేజ్ వేసుకున్నాడు ఏంటండి, అసలు పెట్టుకోరు కదండి అన్ని రోజులు బ్యాండేజ్. చిన్న దెబ్బకి 2 కుట్లు అన్నారు, 3 కుట్లు అన్నారు, అంత అన్నారు ఇంత అన్నారు, ఆఖరికి ఏమైపోయాడు అసలు, కనీసం ఆ బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నారండి అని మనలాంటి వాళ్ళమే అడిగాం. తెలియదు కదండి మనకి, పాపం కదండి మనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదండి పాపం. అయ్యో ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అనుకున్నారు. అదేంటి దిక్కుమాల బ్యాండేజ్ తీడేంటి అనుకున్నారు. ఏం జరిగింది ఆఖరికి, అయ్యో బాబోయ్, ఒక్క రోజులోనే, సారీ ఒక పూటే అనుకుంటా, ఒక్క పూటలోనే వైద్య రంగంలోనే అసలు ఒక మిరాకిల్ తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి. శబాష్ జగన్మోహన్ రెడ్డి, ఇవాటి రోజున వైద్య రంగానికి ఒక సవాలు ఇస్తారమ్మా, సవాలు, మెడికల్ మిరాకిల్. దెబ్బ లేదు, దెబ్బ ఆనవాలు లేదు, బ్యాండేజీ లేదు, ఏదీ లేదు. అసలు అక్కడ నిజంగా ఒకవేళ ఆ గొలకరాయి తగిలేమన్నా ఇక్కడ అంగో మా తమ్ముడు పెట్టుకున్నాడు, అప్పటి నుంచి చూపిస్తున్నాడు, అక్క ఇక్కడ పెట్టుకున్నాను, కానీ కొంచెం ఆ గొలకరాయి కనుక నిజంగా తగిలింటే ఆ చిప్పేమన్నా దొబ్బిందేమో నాకైతే తెలియదు, కానీ ఆఖరికి చూస్తే ఒక పూటలో స్కార్ లేకుండా కూడా, అంటే మరక లేకుండా కూడా పోయిందో అన్నట్టు అది పోయింది. సరే పోనీ, ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అన్నాడు. సరే పోన్లే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా, ఏదో చాలా గొప్పగా చేసేస్తాడు మేనిఫెస్టో అని అందరూ కూడా టీవీలో కత్తుకుని మరీ చూశారు. చూస్తే సడన్ గా అందరికి నిన్నటి వరకు ఉన్న బ్యాండేజ్ కనపడలా, తర్వాత చూస్తే ఆ మేనిఫెస్టోలా ఏమీ కనపడలా, గుండుస్తున్నా. ఏంటయ్యా అనంటే, మనం 4,000 ఇస్తామంటే పెన్షను, ఈయనొచ్చిట నిక్కి నీలిగి నిక్కి నీలిగి 28లో ఓ 250 పెంచుతా, 29లో ఇంకో 250 పెంచుతాలే అన్నాడు. నిక్కి నీలిగి అది కూడా మనం రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తామని చెప్పి మన నాయకుడు గర్వంగా రైతుల్ని నేను అనుకుంటానని చెప్పి మన నాయకుడు చెప్తే, అయ్యో బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు, ఏమన్నా పొరపాటున అటు ఇటు వెళ్ళిపోతారేమో నా వెళుతున్నాడు కూడా అని చెప్పి ఏం చేశాడు, సరే రైతు భరోసా కూడా కొంచెం పెంచుతానులే అన్నాడు. అమ్మఒడిలో ఆల్రెడీ కటింగ్ 2,000 ఆల్రెడీ తింటున్నాడు, మిగతా తీసుకొచ్చి మళ్లీ 2,000 పెంచుతానని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల్ని ఇవాళ రోజున మళ్లీ మోసం చేయడానికి ఒక మోసగాడు రెడీ అయ్యాడు. మోసపోవడానికి ప్రజలు రెడీ అయ్యారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ రోజున ఒక నాయకుడు, నిన్న ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా, ఏం చెప్పారాయన, ఆయన రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నారు,
రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎన్ని ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నారు, ఎంత మంచి చేయాలనుకుంటున్నారు, ఎంత సంక్షేమం చేయాలనుకుంటున్నారు, ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్తున్నాడు అది. కానీ ఈ మనిషి, నేను ప్రజల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నా, ఒకసారి మోసం చేస్తా ఇంకోసారి కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడానికి రెడీగా ఉండి ఇవాళ రోజున మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. దానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మన జ్యోత్స్నా గారు ఇప్పుడే ఎంతో చక్కగా మన దగ్గరికి కూడా ప్రచారానికి రమ్మని చెప్పేసి కూడా ఆవిడ కూడా కోరాం. రేపే వస్తానని కూడా చెప్పారు. చాలా సంతోషం జ్యోత్స్నా గారికి. అదేవిధంగా మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి మనవడు పెద్దలు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ ఇప్పుడు దాకా ఎంతో చక్కగా మాట్లాడటం అంటే మన వాళ్ళ కాలేజీలో కూడా వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నాడు ఆ రోజుల్లోనే మైక్ తీసుకొని భద్రొచ్చేదంట. అలాంటిది మన తేజు గారు. అదేవిధంగా ఈరోజు డాక్టర్ గారు కుసుమ గారు మన మీద ఎంతో అభిమానంతో ఎంతో పెద్దవాళ్ళైనా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి పార్టీకి సపోర్ట్ చేయండి, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆమె సందేశం ఇవ్వడానికి వచ్చిన కుసుమ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సీనియర్ జర్నలిస్ట్ గారు పెద్దలు రాజేంద్ర గారు, ఇదివరకైతే ఇక రెండు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడైతే మనం ఇప్పుడు కూడా కలుసుకునే వాళ్ళం. ఇప్పుడేమో పెద్ద దూరం అయిపోయింది, రాష్ట్రాలే మారిపోవటం వల్ల అన్ని దూరం అయింది. అలాంటి పెద్దలు రాజేంద్ర గారు ఇంకా ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గంతో పాటు పక్కన ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఒంగోలు నుంచి చాలా మంది కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర దగ్గర ఇంకొక 15 రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్కి. నేను కూడా చాలా నెలల మీద చెప్తున్నారు, మనం కూడా చాలా నియోజకవర్గాలు ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో ఒకసారి సమావేశం పెడదాం, వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్దామని చెప్పేసి వాళ్ళు చెప్తే చూద్దాము. ఎప్పుడు కూడా మనం అట్లా చేయలేదు, కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేశాం. వెయిట్ చేసిన తర్వాత ఇంకా 15 రోజులకు వచ్చినా కూడా మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒంగోలు వద్దాము, ఎలక్షన్ చేద్దాము. అదేవిధంగా ఏదైతే మన ఊర్లు ఉన్నాయో ఊరు కోసం ఊరిని బాగుపరిచేటట్టుగా చేయడానికి మనం 10 రోజులు మన ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన మీతో రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం. ఎందుకంటే మీరు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితులు, రాష్ట్ర ఎన్నికలు, ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసు. అయినా కూడా మీ అందరూ కూడా తెలుసుకొని ఎట్టు పరిస్థితుల్లో లాస్ట్ 10 రోజులు మన గ్రామంలో ఏ అయితే ఊర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 రోజులు తిరిగి 10 రోజులు కూడా మంచి మెజార్టీ దానికి మీ వంతు 10 ఓట్లు రావడానికి మీరు కృషి చేయాలని చెప్పి కూడా మీరందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఉండే పరిస్థితి ఈరోజు ఒక రాక్షసుడికి జరుగుతున్న ఒక యుద్ధం. ఈరోజు ఉండే రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని. అదేవిధంగా సిపిఐ మనకు ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పాడు, నవరత్నాల్లో అనేక అంశాలు పెట్టాడు. ఉద్యోగస్తులని మంచి చేసుకోవడానికి సిపిఐ శ్రద్ధ అని చెప్పాడు. అదేవిధంగా మహిళల కోసం అని చెప్పి ఆ రోజు మద్య నిషేధం అని చెప్పాడు. అదేవిధంగా 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తానన్నాడు. ఎన్ని కూడా ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విశ్వరూపం చూపించాడు. ఒక్కొక్కటి ఒక్క పని కూడా చేయకుండా ప్యాలెస్కి అంకితం అయిపోయి ప్యాలెస్లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి అనేది చూసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు వ్యాపారం
లెజెండ్ సాంగ్ ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత మంది ఉన్నారు? జయలాగుంటది కానీ సైన్యం చాలా పెద్దగా ఉంటది. ప్రతి ఒక్కరు కూర్చోవలసిన కోరుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ మీటింగ్ స్టార్ట్ అవ్వండి, దయచేసి ఆగండి ప్లీజ్. లేదమ్మా, మన కార్యక్రమం మొదలవుతుంది. డాక్టర్ కుసుమా గారిని ఇస్తున్నాం, అలానే సీనియర్ పాత్రికేయులు వెనక ఉన్న వాళ్ళు కనపడట్లేదు. మన మనం ప్రచారం చేద్దాం అనుకుంటున్నాము, అందరం గ్రూప్ గా ఒక అన్ని మీ అందరూ కూడా. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని? అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్. దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా, నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.